हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులు కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. యాష కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. కేజీఎఫ్ పార్ట్ 1లో యాష్ నటించిన రాఖీభాయ్ రోల్ని ఎంత పవర్ఫుల్గా రూపొందించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మొదటి పార్ట్లో కథానాయకుడి పాత్రకు సరి సమానంగా ప్రతి నాయకుడి గరుడ పాత్రను రూపొందించారు. సినిమా మొత్తంలో ఈ రెండు పాత్రలు చూపించిన విధానం హైలైట్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈసారి రాఖీభాయ్ పాత్రను మరింత గొప్పగా చూపించనున్నారట. అయితే రాఖీభాయ్ పాత్రకు ధీటుగా అధీర పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విశేషం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సంజయ్ దత్ను ఇప్పటి వరకు ఎవరు చూడని మేకోవర్లు చూపించి హిందీ ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఇప్పుడు అతని పాత్రపై ఒక దుమ్మురేపే సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ ప్లే కావడం మొదలు కాగానే సంజయ్ దత్ అధీరగా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే జోరుగా కొనసాగుతున్న ఈ ప్రచారంలో నిజం ఉందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. వాస్తవానికి ఈ సినిమా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పాటికి రవి బర్సు సంగీతం బాణీలు సమకూర్చారు. అయితే ఈసారి కూడా ఆయనే సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన తన సంగీత బాణీలతో యావత్ సినీ ప్రేక్షకులలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వెంట్రుకలు నిక్కబొడిచేలా చేశారు. మరి ఈసారి ఆయన తన సంగీతంతో ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి. ఇకపోతే కేజీఎఫ్ చాప్టర్ 2లో హీరో యాష్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మాళవిక, అవినాష్, రవీణ టండన్, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.